గురించి తెలుసుకొని ఉన్న ప్రేమని పోగొట్టుకొని లేనిపోని కష్టాలు తెచ్చుకున్నాడు ఇమ్మాన్యుయల్. ఇంతకి ఏం జరిగిందో తెలియాలంటే లెట్స్ వెల్కమ్ కేము కార్తిక్ అలాంగ్ విత్ స్టీవ్. వర్ష ఉమ్ము ఉమ్ము అంటే తూకెలొంచుతారు అందరు. ఏంటి వర్ష ఈ చెయ్యంత ఎలా అయిపోయింది? ఒక మొగ నీడ నా మీద పడింది ము యాసిడ్ వేసి తుడిచేసా. మొగ నీడ పడిందని తుడిచేసావా? నేను నీళ్ళలాగే ఉంటాను కదా వర్ష. నువ్వు నీడ కాదు ఇమ్ము నా తోడు. నీ పక్కనుంటే నేను అందంగా కనపడట్లేదు వర్ష. నీకో విషయం చెప్పనా ఇమ్ము, ముళ్ళపందికి ఎప్పుడు బురద పక్కనుంటేనే అందం, నువ్వు నా పక్కనుంటే నీకు అందం. ఇప్పుడు ముళ్ళపందే బురద ఇడు పందే మేడం. ఇమ్ము నిజం ఇమ్ము, నీ ప్రేమలో పడి నేనేం చేస్తున్నానో నాకే తెలియట్లేదు. అంతెందుకు నీ దగ్గరకు వచ్చే ముందు ట్రాఫిక్ పోలీస్ ఆపి నీ పేరేంటమ్మా అంటే చెప్పడానికి అరగంట పట్టింది ఇమ్ము. ఆయన ఎందుకు ఆపాడు నిన్ను? రాంగ్ రూట్ లో వచ్చానని. అది రాంగ్ రూట్ అని నీకు తెలీదా? ఏ రూట్ లో వచ్చినా నీ దగ్గరకు వచ్చేది రైట్ రూటే ఇమ్ము. వాడి దగ్గరికి రావటమే రాంగ్ రూట్, మళ్ళీ దీంట్లో ఏ రూట్ లో వచ్చారు? నువ్వు రైట్ రూట్ లో వచ్చావు కాబట్టి బీట్ రూట్ లా నా పెదాలు నీకు ఇచ్చాను. ఇమ్ము నీకో విషయం చెప్పనా ఇమ్ము, మన ప్రేమ విషయం మా నాన్నకి తెలిసిపోయింది. ఎలా? ఎలా అంటే నాకు ఆటలో కొంచెం టెన్షన్ అయింది. నైట్ హాస్పిటల్ తీసుకెళ్లి ఎక్స్రే తీపిస్తే అందులో నీ ఫోటో వచ్చింది ఇమ్ము, నీ ఫోటో వచ్చింది ఇమ్ము. జ్యోతిష్యం చెప్తాం అమ్మా, జ్యోతిష్యం బాగేదో చెప్తాం, లేకేదో చెప్తాం, తేలేదు చెప్తాం, జడ్జిలకి కాలేదు చెప్తాం. గురుగారు మా గర్ల్ ఫ్రెండ్ చూసి ఎలా ఉందో చెప్పండి. చిలకదామ్మా నాన్న, అమ్మ సబ్బు మీద కాలేసి జారి పడిపోయిందా? వస్తున్నాను నాన్న. ఒరే ఏమైంది రా, చిలక ఏమంటుంది? ఆ అమ్మాయిని ఫస్ట్ టైం ఎవడైతే చేసుకుంటే వాడు చచ్చిపోతారా? మరి సెకండ్ టైం చేసుకున్నావుడు? ఆ జీవితం చాలా హ్యాపీగా ఉంటది. సరే నువ్వు వెళ్ళు. ఇప్పుడు ఏం చేయాలి? నిజానికి నేను కింగునే, కోట్లు ఆస్తున్న కింగుని, కానీ అడిగిన వాళ్ళందరికీ అప్పులు ఇచ్చి ఇచ్చి బొంగ అయిపోయాను. అరే వీడు ఇమాన్యుయల్ గారిలా ఉన్నాడే. నేను ఇమాన్యుయల్ కాదు. సారీ అండి, ఆ లఫుట్ గారితో పోల్చినందుకు. ఎవడ లఫుట్, వాడు కింగు. రే నా దగ్గర అప్పు తీసుకున్నా గుర్తుందా? అప్పు 2 రోజుల్లో ఇస్తాను, 2 నెలలైంది. అప్పు ఇయ్యలేదనుకో పెదాలు పగిలిపోతాయి. అయ్యో వద్దండి, దీని మీద చాలా మంది ఆడపిల్లలు ఆధారపడి ఉన్నారు. ఇగో లాస్ట్ అండ్ ఫైనల్ గా చెప్తున్నా, వారం రోజులు అప్పు తీర్చలేదు అనుకో నీ ఇల్లు నా పేరును రాసుకుంటా, నిన్ను రోడ్డు మీద నిలబెడతా. సార్ ఒక్క నిమిషం సార్. ఏంటి మేడం, దాన్ని చేసుకుంటేనో చచ్చిపోతా, ఈడేమో రోడ్డును పడేస్తా అంటున్నాడు. ఒక ఐడియా, ఫస్ట్ మొగుడిగా ఈడిచ్చి చేద్దాం, తర్వాత ఈ ఎట్టుకుడి 7 రోజులు చచ్చిపోతాడు, మనమే చేసుకుందాం. ఆ శోభనం ఏదో కొద్దిసేపు మనం డిస్టర్బ్ చేస్తే సరిపోద్ది అంతే. ఏంటి డబ్బులు ఎప్పుడు ఇస్తావు? మన ఎవరికే 10 లక్షలు మీరు ఇచ్చి ఖర్చు పెట్టాను, దాని దగ్గరికి వెళ్ళి అడిగి మీకు ఇచ్చేస్తారండి. నీకు మంచి నీళ్ళు తాగడమే ఎప్పుడు చూడలేదు, నువ్వు మంది తాగావా? అవునే తాగాను, అయినా తాగకుండా మంచిగా ఉండడానికి నేనేమన్నా కార్తీక్ లు అనుకున్నావే. అబాబా బాగా భజన బాగా చేసుకుంటున్నారు. చెప్పవే చెప్పు, తాగాను. నా 10 లక్షలు ఎప్పుడు ఇస్తావే? 10 లక్షలు ఎక్కడున్నాయి ఇమ్ము? ఆల్రెడీ నీ కోసం ఫిలిం నగర్ లో గుడి కట్టించేస్తున్నా కదా. కానీ చెప్తారా మీరు? ఒక్క నిమిషం ఆగవే. అరే నీకు సిగరెట్ తాగే అలవాటు కూడా ఉందారా? సగమే గాలుస్తా. ఉన్నా సగం? ఇగో నేను గుర్తా ఇలా అయినా చెప్పిన మాటలు వినటానికి, నేను చేసుకోవటానికి నేనేమో వీళ్ళ మంచోడిని కాదే. చూడు ఈ ముఖం ఎంత మంచి కనపడుతుందో. అంటే నన్ను పెళ్లి? ఎవడే నిన్ను పెళ్లి చేసుకునేది? చేసుకోను. నేనే కాదు నిన్ను ఎవడు చేసుకోడు, మన గురించి అన్ని షోల్లో తెలుసు. ఎవడు రాడు నిన్ను చేసుకోవటానికి. ఐ లవ్ యూ ఇమ్ము. ఏంటే నేను చేసుకోను, నిన్ను ఎవడు చేసుకుంటాడు? ఇలాంటి మంచోడు కూడా చేసుకోడు, ఇదిగో వీడే చేసుకోడు.
అంటే నా బతుకు ఇమ్మా నిలిచింపేసిన ఇస్తరాకేనా? నన్ను ఎవరు పెళ్లి చేసుకుంటారు? ఏం బాధపడకండి, మంచిలకు మంచి జరుగుతుంది. ఏం మంచి జరుగుతుందండి? ఏం మంచి? ఆఫ్టర్ ఆల్ ఆడే మోసం చేశాడు, ఇంకే మంచోడు చేసుకుంటాడండి నన్ను. మీ అంత మంచి మనసు ఎవరికి ఉంటుందండి? అయ్యో ఇంత అందమైన అమ్మాయి అయితే చేసుకో చేసుకోండి, ఎందుకు చేసుకోరు? నేను చేసుకుంటా. దండ వేసేయ్. అయ్యో ఇలాంటి దురదృష్టం ఎవడికి రాకూడదు మేడం. దండే వర్ష దండే లేనండి, నా ఇమ్ము జుట్టుని నా మనసు తిరుగుతుంది. దీన్ని చెడగొట్టకపోతే పెళ్లి చేసుకోదు. వచ్చే దాన్ని పెళ్లి చేసుకుంటున్నావా? ఒరే ఏం టేస్ట్ నీ టేస్ట్? అరే నీతులని కుక్క సిగ్గులని ఆల్రెడీ ఆవిడ చెప్పే చెప్పింది వద్దమ్మా వద్దమ్మా వద్దమ్మా. నా బంగారు తల్లి ఆల్రెడీ చెప్పిందిరా నాకు, వద్దు వర్ష నువ్వు పోతపోతావు యదవా అని చెప్పింది. నింటే కదరా లఫింగ్ యదవా లవకు యదవా సిగ్గులైన కుక్క యదవా. కార్తీక్ ఆడు చూస్తుండు కానీ మన పెళ్లి జరగాలి. వాడు ఎందుకు చేసుకుంటాడా నిన్ను? ఒక్క నిమిషంలో నా మైండ్ నా మనసు సెట్ చేసుకుని వస్తా, ఈ లోగా వాడు తోలు తీయండి చెప్తాను. పదా మన ఇద్దరికి పెళ్ళైంది, మన ఇద్దరం కలిసి వెళ్దాం. వీడు ముఖం చూస్తే అన్ని మర్చిపోతుంది. ఏడు రోజులు, ఏడు రోజులు వాళ్ళ స్వప్నం ఆ పెట్టే తర్వాత మందే అది మళ్ళీ రియలైజ్ అయ్యి ఇమ్ము ఇమ్ము అని బతిలాడుకుని చేస్తా చూడండి. ఈ వారంలో ఉన్న ముహూర్తాలు రెండే, ఇవి మిస్ అయితే ఆరు నెలల వరకు ముహూర్తం లేదు, ఆరు నెలల వరకు నేను ఆగను. అవన్నీ కుదరదు, ఇప్పుడే కావాలి. ఒరే అయినా ఆరు నెలల లక్ష్యుడు ఉండాలి కదా పిచ్చోడు. అదేంటి వాడు మన ఇంటి పక్కన ఉండాలంటే? ఆడు మన ఇంటి పక్కనే ఉండాలి. ఆడు కుళ్ళిపోయిన బొక వేసుకొని మనల్ని చూడాలి. లవంగి కుక్క నన్నే మోసం చేస్తావురా? ఇదే చెట్టు మీద నీకు పాట వేసుకొని చెప్తాం మీరండి. ఏంటే వాడు ఎత్తుకుంటుంటే అని ఊగుతున్నావు? ఆగ్రా వీడి గురించి వదిలేయండి, స్వప్నం కలిసి పద్దాలు సోమ చేసుకున్నావా? చేసుకుంటా నా ముగుడు నీకేంద్ర బొక్కడా గాడివి. మొంగులేమా నీ ముగుడే, నా ముగుడని చెప్పానా ఏంది? నా ముగుడని చెప్పానా ఏంది? అయినా నా ముఖం చూస్తా వాడుతూ చూడడం ఏంటి? ఈ అందమైన ముఖం చూస్తున్నావా? ఎప్పుడైనా అద్దంలో చూసుకున్నావా? బుజ్జి కన్నా పదనాన్న మనకి ఎందుకే? ఇవాళ మన శోభనం, ఈ రోజు ముహూర్తం ఫిక్స్. అండి పాలు మీరు సగం తాగి నాకు సగం ఇవ్వాలి. సగమేనా? సగమేనా? సగమే. అయ్యో వాడు తగ్గాడు, చచ్చిపోతాడు రే. డబ్బులు రంగా ఊరకు వస్తే ఉరికించి ఉరికించి వస్తాను గాని వీడితో మనకేంటని మాటలు? ఎవడే ఊరకొక్క ఎవడో? ఏ ముళ్ళ పందిని ఊరకొక్క అంటే ఫీల్ అవుతుంది. సిగ్గులేని పంది కుక్క పంది, సిగ్గులేని కూడా తెల్ల కుక్క నల్ల కుక్క పచ్చ కుక్క పచ్చ కవర్లు వచ్చిపోతావురా? ఈ బొకడాగాడి ముఖం చూస్తే మొత్తం మూడు తొప్పింది. రేప్ చేసుకుందాం. వాడు చచ్చేదాకా మనం వెయిట్ చేయటం ఎందుకు? మనమే చంపేస్తే పోలా? ఈ ఆయిల్ బొత్తా వాడు జరి అని చచ్చిపోతాడు, అప్పుడు అది మందే. అయ్యో మర్చిపోయాను, మన పాల గ్లాసు ఎక్కడ పెట్టే? కావాలని చేస్తున్నారు వీళ్ళు. వాడు పడాలి అసలు ఏదండి ఇది? ఎదిగా ఎదిగా ఉయ్యాల మీద ఊగిలా చూస్తుంది నా నుంచి. నీ బాధ ఏంట్రా? వాళ్ళిద్దరు మొగుడు పిల్లలు, వాళ్ళ ఇష్టం. ఏడు రోజులే కదండి మొగుడు పిల్లలు. నువ్వు మధ్యలో పొగడగాడివి, నీకేం పని?
జీవితంలో ఇన్ని సార్లు కాపాడిన వాళ్ళు ఏమి చిరును తీర్చుకోగలనండి? ఏం లేదు, గ్లాస్ లో మళ్ళీ పాలు తీసుకొస్తే సరిపోద్ది. మీరు పాలు లాటని చేసుకున్నారా? పెళ్లి పద్దాకల పాలు పాలన్నారు మీరు. పాలంటే పాలు. అరే కుక్క మళ్ళీ మొదలు పెట్టి యదవ బొచ్చి లేని కుక్క. ఈ జుట్టు ఏంట్రా సగం కాలిపోయిన చెరుకు తోటలాగా. రోజా గారు ఆల్రెడీ చెప్పారు నీకు అవసరమా, నేను ఆవిడ మాట కాదని చేసినందుకు ఈ రోజు మోసం చేస్తావరా? చెప్పండిలో ఇది కూర్చో పెడతానరా నేను. ఆడు మొక్క చూస్తాన్ని మర్చిపోతున్నాను కార్తి. ఇలా అయితే మనం కష్టం గాని ఇలా ఇంట్లోనే ఉన్నాం అనుకో వాళ్ళు చేసుకునే శోభనాన్ని జడగొట్టవచ్చు. ఇదేంటి, మా ఇంట్లో ఒక మంచం ఉంది, టీపై ఎక్కడి నుంచి వచ్చింది? ఏం కావాలి కన్నయ్య? మనం కొత్తగా పెళ్లి చేసుకున్నాం కదా, సరసలు ఆడుకోరా. వెళ్ళి కాఫీ తీసుకురాపో. చాలా వేడిగా ఉంది బేబీ. నువ్వే తాగు బేబీ, నువ్వు తాగు, నువ్వే తాగు, నువ్వు తాగు, నువ్వు తాగు, తాగు. అయ్యో కాఫీ మొత్తం పడిపోయింది. ఎలా బేబీ ఇప్పుడు? బేస్మెంట్ గాలింది. పద లోపలికి వెళ్దాం పద. అరకులోయ మొత్తం అల్లకల్లోలం చేశారు కదరా బేబీ. బేబీ అయ్యో ఏమైంది ఇంకి? లేకట్లేదురా వాడు, రండి. చచ్చిపోయాడు. ఏ నువ్వు చచ్చిపోయి ఎక్స్ప్రెషన్స్ లో పడుకోమా. చచ్చిపోయింది ఏంటి గోలంటి? నువ్వు చచ్చిపోలేదా? లేదు. అంటే లేపేసి నన్ను సెట్ చేసుకుందాం అనుకుంటున్నావా? ఆ బొంగులో నిన్ను గారు సెట్ చేసుకోవాలి. ఇంకా నువ్వు ఇంకా చచ్చిపోలేదా? చచ్చిపోలేదురా. అన్ని సార్లు లేపినా మరి నువ్వు లేవలేదు కదా. అంటే రాత్రి 5 గంటలు పొద్దున 5 గంటల వరకు. మీరు అన్నాడు చెప్పకండి, దిష్టి తగులుద్ది. ఎందుకు దిష్టి తగిలే పని ఏం చేశారు రా? ఇది దాకా శోభనం జరిగింది రా. ముహూర్తం లేదు కదరా. రైటర్ తో చెప్పి కొత్త ముహూర్తం రాయించు. రైటర్ పంచులు రాడు కానీ ఇవన్నీ బాగా రాస్తాడు రా. అసలు ఇదేంటి చచ్చిపోతాడని చెప్పారు ఇంకా? అరే చిలకలోడా, ఆ చచ్చిపోతానన్నావు కదరా చేసుకున్నాడు, ఇంకా చావలేదురా. చిలక ట్రైనింగ్ లో ఉంది అప్రెంటిస్, అందుకే సరిగ్గా చెప్పలేదు అనుకుంటా. అప్రెంటిస్ ఏంట్రా చిలక? నీ అబ్బా నీ చిలక వల్ల నా చిలక ఎవరితోలేదు. ఎన్ని కాదు దానికి నిజం చెప్తా, తీసుకొచ్చుకుంటా. బంగారం మెల్లిగా కళ్ళు తిరుగుతుంది. ఏంటి మెల్లగనడు అంటుంది? ఆమెకి స్టేజ్ మొత్తం అలవాటు, గింగరాలు తిప్పి మరి కొట్టిద్ది. లేదు పొద్దునే వాంటింగ్ చేసుకుంది, మెల్ల తిరుగుతున్నాయి అంటే హాస్పిటల్కి వెళ్తున్నాం. ఫుడ్ పాయిజన్ అనుకుంటా. బేబీ దారిలో వెళ్ళినప్పుడు మామిడికాయలు దొరుకుతాయి కదా? దొరుకుతాయి, పుల్లటి దొరుకుతాయి కదా. ఒక్క చిలక వల్ల ఇన్ని జరిగాయా? చిలక ఏ తోడు లేక ఎడే బొమ్మ ఒంటరి నడక, తెలిసి అడుగేసినావే ఎడారంటి ఆశల వెనక. అందుకే పొద్దున రోజు అద్దంలో చూసుకోలేము. అద్దంలో చూసుకునే ఇంకా ఓవర్ కాన్ఫిడెంట్ వచ్చింది మేడం నాకు. అమ్మాయిలు చెప్పే మాటలు వినకూడదు. వాళ్ళ ప్లేట్ దోశ తిప్పితే ఎలా ఉంటుంది అర్థమైందా? ఇమ్ము బేబీ బుజ్జులు బంగారులో అనేది కాకపోతే పంది కుక్క. కార్తీక్ మంచి థీమ్ తీసుకున్నావు, సో అది కావాలని తీసుకున్నావా లేదా కసితో తీసుకున్నావా తెలియదు కానీ బాగా వర్కౌట్ అయింది, సూపర్ గా ఉంది. మనో గారు పిక్ పర్ఫార్మెన్స్ అంటే ఇది వర్ష ఇమాన్యువేల్ కార్తీక్ ల కాంబినేషన్ లో వన్ ఆఫ్ ది బెస్ట్ అని చెప్పొచ్చు. ఫెంటాస్టిక్, వెరీ నైస్, థాంక్యూ.